అందరికి నమస్కారం. ఇక్కడంతా మీరు వచ్చారు, ఎంతంత దూరాల నుంచి వచ్చారు. అందరూ ఫస్ట్ యూట్యూబ్ల ద్వారా కొంతమంది చూసి, కొంతమంది స్నేహితులు చెప్పి, కొంతమంది బంధువులు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చెప్పడం ద్వారా నా గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక తెలుసుంటుంది ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడని. యూట్యూబ్లు వీడియోలు చూస్తున్నంతసేపు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈయన డాక్టర్ కాదు, ఫేక్ అనుకుంటున్నారు. నమ్మట్లా, మనం ఎన్నో వీడియోలు పెడుతున్నాం, సక్సెస్ఫుల్ వీడియోలు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ వీడియోలు పెడుతున్నాం. బయట లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని, ఒళ్ళు హోనం చేసుకుని, డబ్బులన్నీ నిల్లు చేసుకుని ప్రెగ్నెన్సీ రాక బాధపడుతున్న వాళ్ళకి చాలా సింపుల్గా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనే ఇంగ్లీష్ మందుల ద్వారానే మనం ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం. వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఫేక్ కాదు నిజమని, రాని వాళ్ళు మాత్రం ఇంకా ఫేకే అనుకుంటున్నారు. ఇలా జరుగుతుందా అని భయపడుతున్నారు. ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా సంతానం పొందటం సాధ్యమా? ఏదో డాక్టర్ గారు చెప్తున్నారు కానీ అవి మాయ మాటలు అయి ఉంటాయి, నిజం కాదు అనుకుంటున్నారు. అక్కడ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు చక్కగా 3 లక్షలు పట్టురండి, 2 లక్షలు పట్టురండి, దసరా ఆఫర్ ఉంది, దీపావళి ఆఫర్ ఉంది, సంక్రాంతి ఆఫర్ ఉంది, 1 లక్ష రూపాయలు తగ్గిస్తాం, 2 లక్షలు అయిద్ది, కానీ గ్యారంటీ లేదు అన్నా అది నిజం అనుకుంటున్నారు. ప్రెగ్నెన్సీయే తెప్పించాం, 3 లక్షలు వద్దో 2 లక్షలు వద్దో మేము గ్యారంటీ చెప్పం అన్నా నమ్ముతున్నారు. ఇక్కడ తప్పనిసరిగా మీరు ప్రెగ్నెన్సీ పొందొచ్చు, కాస్త ఓర్పు పడితే, పట్టుదల పడితే మీ మామల్లాగా, బామల్లాగా, తాతల్లాగా, ముత్తాతల్లాగా అరడజన్లు డజన్లు కనొచ్చు, ఒక్క ఐవీఎఫ్ లేకోకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా అని చెప్తున్న మనల్ని అబద్ధం అనుకుంటున్నారు. సో ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఎవరు నమ్మట్లా, వచ్చిన వాళ్ళు కూడా నమ్మట్లా, 1 నెల 2 నెలలు పడుతుంది వాళ్ళకి కూడా. మాకు వచ్చిందా, మాకెలా వచ్చింది ప్రెగ్నెన్సీ, మాకు ఎక్కడికి వెళ్ళినా రాదన్నారు కదా, వీర్యకణాలు చచ్చు పుచ్చన్నారు, అండాలు నాశనం అయిపోయినాయి అన్నారు, వయసు ఉడిగిపోయింది అన్నారు, దుంపనాశనం అయిపోతున్నారు, మీరు ఐవీఎఫ్ చేయించుకోవాలన్నారు, ఇన్ని చేయించుకున్నారా అంది, ఈయన దగ్గర ఎట్ట వచ్చింది బుడింగిన, నిజమేనా అని భయపడతానే ఉంటున్నారు. 2-3 నెలలు అయిన తర్వాత, 4-5 స్కానింగ్లు తీయించుకున్న తర్వాత అప్పుడు నమ్ముతున్నారు, అమ్మయ్యా మనకు వచ్చినట్టు ఉందిరా అబ్బయ్యా అనుకుంటున్నారు. అలా ఈరోజు 1, 2, 3, 4 ప్రెగ్నెన్సీ పాజిటివ్లు వచ్చిన వాళ్ళని మేము ముందుకు తీసుకొచ్చాం. వీళ్ళెవరు సినిమా యాక్టర్లు కాదు, ఏ సినిమాల్లోనూ వీళ్ళు నటించలేదు, వీళ్ళని ఎవరిని మేము కొనుక్కురాలేదు. నేను తీసుకునే ఫీజు సంవత్సరానికి 500 రూపాయలు. మీ దగ్గర 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ రోజుకి ఎంతమంది నేను కొనుక్కురాగలనా? నేనేమన్నా ఒక్కొక్కరికి 3 లక్షలు వసూలు చేసే మనిషినే కొనుక్కురావడానికి. డైరెక్ట్గా సినిమా యాక్టర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే అది నిజం. స్వతహాగా వాళ్ళు వీర్యకణాలు ప్రాబ్లం వచ్చి, అండాల సమస్య వచ్చి బాధపడి మనల్ని నమ్మి మనతో పాటు ట్రావెల్ చేసి మనం చెప్పినట్టుగా అయిని మందులు వాడుకుని ప్రెగ్నెన్సీ పొంది ఈరోజు మేము లాభం పొందాం కదా, ఇలా సులభమైన మార్గంలో ప్రెగ్నెన్సీ పొందాం, ఇది మరో 4 ఉపయోగపడితే బాగుంటుంది అని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇస్తున్నారు. వాళ్ళు ఎంత మంచిదనం, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం లాభం పొందాం, దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు, ఈ మార్గం ద్వారా మనం కూడా లాభం పొందాం, ఇంకొకరు 4 లాభం పొందాలి, వాళ్ళు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్నారు, మళ్ళాగానే ఆవేదన చెందుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, అవమానాలు పొందుతున్నారు, వాళ్ళ కన్నీరుని తుడవడంలో మన యొక్క మాట ఉపయోగపడితే మనం కూడా దేవుడు చల్లగా చూస్తాడనే ఒక్క మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి వీడియోలు ఇస్తుంటే వాళ్ళు యాక్టర్లు అంట. ఏ సినిమాలు యాక్ట్ చేశారో చెప్పమానండి వాళ్ళని. ఇలాంటి మాటలు మానేసి చక్కగా ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తెలుసుకుని నమ్మకంతో ఉంటే సంతానం పొందొచ్చని ఇవి 4 ప్రూవ్ చేశారు. రోజుకి 6-7 ఐవీఎఫ్లు చేస్తున్నా ఒక్క ప్రెగ్నెన్సీ రాని వాళ్ళని మాట్లాడేది లేదు. ఒక్క ఐవీఎఫ్ కూడా చేయకోకుండా 4-5 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాం మనం. ఎంత గట్స్ ఉండాలి దానికి, మోసం చేయగలిగితే ఇలా చేస్తామా? మరి 500 రూపాయలు తీసుకుంటాడా మోసం చేసేవాడు సంవత్సరానికి?
పైకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళగలిగింది ఏమీ లేదు. నెత్తి మీద రూపాయి బిళ్ళ అతికిస్తే 10 రూపాయి కూడా పైకి తీసుకెళ్లేము, ఆత్మ సంతృప్తిని మాత్రమే తీసుకెళ్లగలము అని నమ్మిన వ్యక్తిని నేను. నేను గైనకాలజిస్ట్ని అయితే ఎన్నో అవమానాలు పొందాను. మగవాడయ్యి నువ్వు గైనకాలజిస్ట్ ఏంటి, ఆడవాళ్ళు కదా గైనకాలజీ సీటు సంపాదించేది, ఆడవాళ్ళు కదా వైద్యం చేసేది, మగవాడి నీకెవడు పేషెంట్ వస్తారు అన్నారు. ఎంతోమంది నన్ను అవమానించారు, అవహేళన చేశారు. మరి అలాంటి వ్యక్తి నేను. ఈరోజు సంతానం లేని దంపతుల్లో 50% స్త్రీలు ఉన్నారు, 50% పురుషులు ఉంటారు. మిగతా 50% స్త్రీలను చూడటానికి 200,000 మంది లేడీ గైనకాలజిస్టులు ఉన్నారు. మరి మిగతా 50% మా మగవాళ్ళని చూడటానికి నేను ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్ట్ని ఒక్కన్నా ఉండొద్దా? తీరో కణాలు అయితే ఎందుకు పనికిరావు, నువ్వు పనికిరావు అంటూ ఎంతో బెదరగొడుతున్నారు. జీరోల్ని హీరోలుగా చెయ్యొచ్చు సింపుల్గా మందులతో అని మనం గుర్తించి దాని మందులు పెట్టి ఎంతోమందిని 11,500 మందికి ఈరోజు బిడ్డలను పుట్టించాం. జీరోని హీరోలుగా చేశాం. ఆ మగవాడినే కాదు, అతను జీరో నుంచి హీరోగా మారటం వల్ల అతని నమ్ముకున్న ఆడపిల్ల తల్లి అవుతుంది, ఆ అమ్మాయి జీవితంలో కూడా వెలుగు నిండుతుంది, ఆవిడ కూడా ఒక మాతృదేవత అవుతుంది, ఇతను పితృదేవుడు అవుతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక బిడ్డని కనడం వల్ల వీళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మలు తాతయ్యలు అయ్యి అరే నా మనవడు పాసు పోసాడురా నా ఒంటి మీద అని చెప్పి వాళ్ళు కూడా ఆనందంతో కేరింతలు కొట్టేదటి చేశాం. చూడండి ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపగలిగాను, అది కదా జీవితానికి సార్థకత. 200 కిలోమీటర్ల నుంచి నన్ను నమ్ముకుని వస్తున్నారు. ఇదిగో మా డాక్టర్ సుధాకర్ బాబు ఉన్నారు, ఆయన మా ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారు, మా మనోవేదన తీరుస్తారు, నాకు సంతానం కలిగించి చక్కగా మా బిడ్డలను పుట్టించి మా ఈ బాధని మరి తెలుస్తారు అనే ఒక ఆశయంతో, ఆ యొక్క మంచి ఉద్దేశంతో, నమ్మకంతో ఇంత దూరం వస్తున్నారు 200 కిలోమీటర్లు. అలాంటి వ్యక్తికి నేను సంతానం కలిగించగలిగితే నా జ్ఞానం చేత విజ్ఞానం చేత వాళ్ళ దృష్టిలో నేను ఎలా ఉంటాను, దేవుడిలాగా గుండెల్లోకి వెళ్ళగలుగుతాను. ఆ ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. ఒక ఆత్మసంతృప్తి లభిస్తుంది. మీరు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళకి నేను సంతానం కలిగాను అనే ఆత్మసంతృప్తితో నేను రేపు పైకి వెళ్ళగలుగుతాను. ఏ రోజు దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. నా పాత్ర పూర్తయ్యాక ఏ రోజైనా దేవుడు నన్ను రమ్మనొచ్చు, సుధాకర్ బాబు నీ పాత్ర పూర్తయింది ఇక పైకి రా అని పిలుస్తాడు. ఆ రోజు నన్ను అడుగుతాడు ఆ దేవుడు, ఏం చేసావు సుధాకర్ బాబు కిందకి వెళ్ళావంటే నేను ఏం చెప్పను, స్వామి నేను IVF సెంటర్ పెట్టాను స్వామి, ఊరికి ఒక చెరుగు బండి పెట్టినట్టు పెట్టాను, దొరికినాడు దొరికినట్టు చెరుగ్గడ దోసినట్టు లోపల దోసేసి ఒకటో IVF అని రసం పిండేశాను, ఇంకా బతికారా బట్టగడ్డారా మళ్ళా మడతేసి డిస్కౌంట్ IVF అని మళ్ళా పెట్టి మడతేసి రసం పిండాను, ఇంకా బతిక బట్టగట్టి ఉన్నారా మళ్ళా 3వ IVF స్పెషల్ IVF అని చెప్పి అల్లం ముక్క నిమ్మకాయ బద్దా పెట్టి మళ్ళా రసం పిండాను, పిప్పి చేశాను. ఇక తర్వాత నువ్వు ఎత్తుగా ఉన్నావు, సన్నంగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నువ్వు తూమ్మావు, నువ్వు దాగ్గావు, నువ్వు ట్రావెల్ చేసావు అందుకే పోయింది పో అని చెప్పి తోసి పారేశాను స్వామి అని చెప్పనా? ఆ సంపాదించిన డబ్బుల్ని పైకి తీసుకెళ్ళగలనా? లేదు. నేను ఎప్పుడైతే మీకు సంతానం కలిగించగలిగానో మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఆ బిడ్డను పొందిన సంతోషం మీ ముఖంలో చూస్తే నాకు ఆత్మసంతృప్తి కలుగుద్ది. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను సంతానం కలిగించానని ఒక ఆత్మసంతృప్తితో నేను పైకి వెళ్ళగలుగుతాను. ఆ దేవుడికి కూడా ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను, స్వామి నేను కిందకి వెళ్ళాను, నన్ను ఒక వైద్య గురువుగా మార్చి కిందకి పంపించావు, ఎక్కడో చదువు సంజల్ లేని మా అమ్మ నాన్నలకు పుట్టించావు, బస్సు ట్రైను లేని ఊరిలో పుట్టించావు, దమ్మిడి ఆదాయం లేని ఇంట్లో పుట్టించావు, పేద కుటుంబంలో పుట్టించావు, అయినా కూడా వైద్యో నారాయణో హరిగా నన్ను మార్చావు. సంతానం ఇవ్వాలని నువ్వు మనుషులకు అనుకున్నప్పుడు కిందకి రాలేవు ఇవ్వలేవు కాబట్టి నా రూపంలో వాళ్ళకి అందించే ఏర్పాటు చేసావు, వాళ్ళకి నేను అందించగలిగాను, అందించగలిగిన తృప్తి నాకు మిగిలింది అని చెప్పి గర్వంగా దేవుడికి చెప్పుకోగలగాలి. శభాష్రా బిడ్డ అనే దేవుడితో అనిపించుకోగలగాలి. దానికోసం కృషి చేస్తున్నాను తప్ప మూటల కోసం సూట్ కేసుల కోసం నేను కృషి చేయట్లేదు. అలాంటి సూట్ కేసులు మూటలు ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చాడు. ఏ దేవుడైతే ఒక పని కోసం మనం నియమించుకుంటాడో ఆ దేవుడు మన బాగోగులు చూడ్డా మీ మీద వదిలేస్తాడా? సుధాకర్ బాబు వాళ్ళని పడి నువ్వు దొరికినాడు దొరికినాడు దోసుకో దాసుకో అంటాడా?
వాళ్ళ దయాదాక్షల మీద బతకమంటాడా? లేదు. ఒక బిడ్డ, మా బిడ్డ, మా అబ్బాయి కొడుకు 10 ఏళ్ళు, వాడి చింతపండుకి పంపించారంటే షాప్కి వాడికి 100 రూపాయలు ఇచ్చే పంపిస్తా, చింతపండు పట్టురారా 1 కేజీ అని. అలాగే దేవుడు కూడా అంతే, మీకు సంతానం కలిగించడానికి నన్ను నియమించుకున్నాడు. ఆయన డైరెక్ట్గా మీకు సంతానం ఇవ్వలేడు కాబట్టి, ఒక వైద్య గురువుగా నన్ను నియమించాడు కాబట్టి, నా ద్వారా మీకు సంతానం ఇచ్చే ఏర్పాటు చేస్తాడు కాబట్టి, నా బాగోగులు ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకున్నాడు కూడా కాబట్టి ఇంత ధైర్యంగా నేను వైద్యం చేయగలుగుతున్నాను, ఇంత తక్కువ రేట్లో వైద్యం చేయగలుగుతున్నాను. 500 రూపాయలు సంవత్సరానికి ఫీజు ఏంటని కూడా కొంతమంది భయపడుతున్నారు. ఎందుకని? 500 ఫీజు ఏంటండి? ఇదేదో బోగస్, ఏదో వేసేస్తాడు, ఎక్కడో నవ్విలేస్తాడు, తినేస్తాడు, ఇలా అనుకుంటున్నారు. 3-4 నెలలు మన ట్రీట్మెంట్, 9 నెలలు దేవుడు ట్రీట్మెంట్, గర్భిణి మొత్తం కలిసి 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్ మనం తోడ్పాటు ఉండాలి. అతను సంతానం కలగాలంటే 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇది. ఈ 1 ఇయర్ మధ్యలో వచ్చినప్పుడల్లా 500 అని 10 రోజులకి 15 రోజులకి స్టాంపులు వేస్తూ ఉంటే వాళ్ళ డబ్బంతా నా ఫీజులకే సరిపోద్ది. అలా కాదు, బంగారు పల్లెల్లో తినగలిగిన వాళ్ళకే కాదు, స్టీలు పల్లెల్లో పచ్చడి మెతుకులు తినే వాళ్ళకు కూడా సంతానం కలిగించాలి. సాధ్యమైనంత వరకు ఈ ఖర్చును తగ్గించాలి. మందులు మనం ఎలాగో తప్పించలేము, కనీసం ఈ ఫీజుల్లో ఉన్న కొంత వెసులుబాటు కలిగించాలని సంవత్సరానికి ఫీజు పెట్టాం. ఎందుకంటే సంతానం కలగాలంటే కనీసం 1 ఇయర్ పడుతుంది బిడ్డ చేతిలోకి రావడానికి. అందుకోసం అలా తక్కువ ఫీజు పెట్టాం, అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. దోసుకోవాలనుకుంటే నేను 1 లక్ష రూపాయలు ఇస్తే కానీ నేను సంతానం కలిగించను అంటే ఇచ్చేవాళ్ళు లేరా నాకు? 3 లక్షలు అడిగితే ఇవ్వట్లేదా మీరు? గ్యారంటీ కూడా లేకుండా మరి. కాబట్టి ఇవన్నీ అనవసరమైన భయాలు. ఇప్పుడు మీరు చూడండి, మీ ఎదురుగుండానే ఉన్నారు, చక్కగా సంతానం పొందారు. వీళ్ళు ఏ విధంగా మన దగ్గరికి వచ్చారు, ఎలా సంతానం పొందారు అనేది వాళ్ళు కూడా చెప్తారు. బయట ఎన్ని బాధలు పడ్డారు, ఇక్కడికి వచ్చాక ఏ విధంగా సింపుల్గా సంతానం అందింది అనేది కూడా వాళ్ళు ఒక మాట చెప్తారు. మీలో ధైర్యం కలగడానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాం, వాళ్ళు మాట్లాడు మీకు చెప్పడానికి. ముందుగా పేరు మీరే చెప్పండి, పేరు, పెళ్ళి ఎంతకాలం అయింది, ఎన్ని ఎక్కడెక్కడ వాడారు, పేర్లు ఎవరి పేర్లు మనకి చెప్పొద్దు, ఏ హాస్పిటల్ పేరు కానీ డాక్టర్ల పేర్లు కానీ చెప్పొద్దు. ఎందుకనంటే మనం మంచిది కాదు అలా మనం ఎక్స్పోజ్ చేయడం. సో ఊరికి జస్ట్ ఎలా వాడారు, ఎక్కడ వాడారు, ఏం చెప్పారు, ఎన్ని బాధలు పడ్డారు, తర్వాత మన గురించి ఎలా తెలిసింది, ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది అనేది మీరు చెప్పండి. హలో, నా పేరు తులసీదాస్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు పెళ్ళై 2 ఇయర్స్ అయింది. మేము ఫస్ట్ ఇయర్ మేము అనుకోలేదు, అంటే ప్రెగ్నెన్సీ కోసం మేము ఆలోచించలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఆలోచించి మేము మాకు నియర్ బై ఉన్న హాస్పిటల్ హైదరాబాద్లో చూపిస్తే మీకు టెస్టులు చేశారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, బట్ ఫాలిక్యులర్ స్టడీ అని ఇవన్నీ అన్నీ చేశారు. చేస్తే ప్రతిసారి ఎవ్రీ మంత్ మా వైఫ్ చాలా బాధపడేది, ఎందుకు అవ్వట్లేదు అంటే డాక్టర్ గారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఇది ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేవాళ్ళు. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, దెర్ ఇస్ ఎ రీజన్, ఏదైనా ఉంది ఎలా అంటే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఏదైనా వీళ్ళని, మేము ఒక ఐటీ ఎంప్లాయీస్, మేము వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఫుల్గా. ఓకే, మేము సంపాదిస్తున్నాం, అయితే పెట్టడానికి కూడా భయం లేదు, కానీ ఏంటంటే అక్కడ మనకి అవుతుందా అవ్వదా అని కూడా లేదు. సో ఏం చేశారు వాళ్ళు, మీరు ఖచ్చితంగా ఐవీఎఫ్ చేసుకోవాలి, మీకు ప్రాబ్లం లేకపోయినా కూడా క్రియేట్ చేశారు వాళ్ళు. ఏంటని, మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఇది ఉంది, అందుకే అవ్వట్లేదు. ఒకరోజు యూట్యూబ్లో అలాగే డాక్టర్స్ అంటే ఎవరైనా ఇలా ఉంటే టెస్ట్ మోనియల్స్ అని చూస్తూ ఉంటే సార్ వాళ్ళ వీడియో కనిపించింది. మేము ఇంకా వేరే ఏమి ఆలోచించలేదు, పెద్ద పెద్ద ఐవీఎఫ్ అంటే మీ చదువుకున్న వాళ్ళము, ఐటీ ఎంప్లాయీస్ ఇన్ని తెలిసిన వాళ్ళము, అవసరమే లేదు. ఆయన పర్ఫెక్ట్గా వీడియోస్లో ప్రూఫ్స్ అక్కడ మీరు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, ఎవరు యాక్టర్స్ ఎందుకు వస్తారండి ఇక్కడికి, యాక్టర్స్ ఎందుకు వచ్చి చెప్తారు, అవసరమే లేదు. ఎవరికైతే కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళే వచ్చి చెప్తున్నారు. ఆయన మీరు చెప్పండి అంటే అలా ఉండదు అన్నమాట. మేమేంటి ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన కోసం వచ్చి కన్ఫర్మ్, ఎలా ఒక 1 మంత్లో టాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ ఒక 4th టాబ్లెట్ సార్, అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే ఫస్ట్ ఒక ఇంకా ఒక స్టెప్ కూడా అవ్వలేదు, 3 కంప్లీట్ అయ్యింది, కన్ఫర్మేషన్ వచ్చింది.
అందుకనే పెళ్ళి 2 ఇయర్స్ నేను తొందరగా రియలైజ్ అయ్యాను, అయ్యో వెళ్ళాలి, వెళ్ళి కలిసి తొందరగా అయిపోద్ది. అదే మూడ్లో వచ్చాము, 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదండి, సక్సెస్ అయిపోయింది. నేనే అసలు అంటే ఎవ్రీ మంత్ మా వైఫ్ తను అంటే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకున్నప్పుడు అరే 1 లైన్ రావట్లేదు కదా, 2 లైన్స్ కంప్లీట్ అవ్వట్లేదు కదా అని ఫీల్ అయ్యేది. ఒకసారి తను నాకు తీసుకురమ్మన్నప్పుడు వద్దు, నువ్వు ఇప్పుడు ప్రతి మంత్ ఫీల్ అవుతున్నావు కదా, కొంచెం టైం తీసుకో అంటే లేదు తీసుకురండి అంటే ఎందుకో మనసులో అనిపించింది తీసుకెళ్ళాను. ఫస్ట్ టైం టూ లైన్స్ చూడగానే షాక్ అనమాట ఒకసారి, అయ్యో అది కరెక్టాగా. మళ్ళీ ఇంకో టెస్ట్ చేసాం ఇంకొక 1 అవర్ తర్వాత, అది కూడా 2 లైన్స్ చూపించింది. సో ఓకే 1 డే ఆగుదాం, నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ పొద్దున్న చేసాం సార్, మళ్ళీ 2 లైన్స్ వచ్చాయి. ఓ అయితే ఇప్పుడు ఏంటి బీటా ఎస్జీసీ చేయాలి, సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము అక్కడ వెళ్ళాం. 200 ml ఫైవ్ దాటితే ప్రెగ్నెంట్, 200 వచ్చింది. 200 వచ్చింది. అయితే సార్కి వస్తే ఒక రోజు అండి ఆగండి, నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ 400 వచ్చింది. ఓకే ఇది ఖచ్చితంగా సార్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. చాలామంది వచ్చి మాస్కులు పెట్టుకొని టెస్టిమోనియల్ చెప్తారు. అరే మీరే తల్లిదండ్రులు అయినప్పుడు చెప్పడానికి భయం ఎందుకు? ఏదైతే మనకు అనిపించిందో చెప్పాలి ఖచ్చితంగా. మీరే కదా తల్లిదండ్రులు అయ్యేది, మీరు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడున్న నెక్స్ట్ మీరు ఈ పొజిషన్లో వచ్చి చెప్తారు. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని, నేను చాలాసార్లు అంటే ఫాలోఅప్ చేస్తూ ఉంటాను సార్ యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసి, అందరూ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు మాస్క్ వేసుకొని చెప్పడం ఎందుకు, ఎందుకు భయం? పెద్ద పెద్ద టీవీ స్టార్స్ వాళ్ళు అవ్వకపోయినా ఈ ఫర్టిలిటీ సెంటర్ రండి అని చెప్తారు ఐవీఎఫ్లకి. మనకి ఇక్కడ సింపుల్గా అయినప్పుడు మనం ఎందుకు చెప్పుకోకూడదు అని ఖచ్చితంగా నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను నిరభ్యంతరంగా చెప్తా. ఇది నేను ఒక ఐటీ ఎంప్లాయీ, వెల్ ఎడ్యుకేటెడ్, నాకు అన్నీ తెలుసు. మేము అక్కడక్కడికి వెళ్ళి ఎక్కడ పెద్ద పెద్ద ఫర్టిలిటీ సెంటర్స్ ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేశారు, నేనైతే కాదు, అది అవుతే ఒక్క సుధాకర్ బాబు వల్లే అవుతుంది, ఇది మొత్తం పర్ఫెక్ట్. ఇంకా ఇంతకన్నా ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఇంకా చాలా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మీరు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇది చేయిపోద్ది, డబ్బులు 2 లాక్స్ కట్టండి, మీకు ఇంత ఉంది మాకు అది చేసేస్తామని. ఎక్కడ కాదండి, మనలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఉంటే మనం దాన్ని సార్ ఒక్కలే మనకి గుర్తిస్తారు అది ఏంటి అనేది. అది ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అడ్డు వస్తుంది. దాన్నే మనకి భూతద్దంలో పెట్టినట్టు మెడికల్ మాఫియా బయట ఎలా ఉంటుందంటే, ఏం లేకపోయినా మీకు ఇది ప్రాబ్లం వచ్చేసింది ఈ ఐవీఎఫ్లు ఎందుకు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సుధాకర్ బాబు గారి దగ్గరికి రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన సక్సెస్ అనేది ఇక్కడ చాలామంది సక్సెస్ రేటా అంటే సార్ చెప్పినట్టు వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. ఇక్కడ గ్యారంటీ ఉంది, అది 100% గ్యారంటీ ఉంది. ఇది నా వైపు నుంచి ఇస్తున్న టెస్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. నెక్స్ట్ మీరు కూడా చెప్పండి. అందరికీ నమస్తే అండి, మాది ప్రకాశం జిల్లా దర్శించి వచ్చాను. మాకు మ్యారేజ్ అయ్యి దాదాపుగా ఇది 11th ఇయరు మ్యారేజ్ అయ్యి, ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ 3rd ఇయర్లో ఒకసారి వచ్చింది కానీ మిస్క్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ 5th ఇయర్లో వచ్చింది, అప్పుడు మిస్క్యారేజ్ అయింది. అసలు ఏంటి జరుగుతుంది అనేది కూడా అక్కడ డాక్టర్స్ అయితే చెప్పట్లేదు, మిస్క్యారేజ్ అయింది, అయిందండి అంతేను మరి అని చెప్పేసి అన్నారు. మరి సార్ దగ్గరికి వచ్చాం తర్వాత సార్ నమ్మి యూట్యూబ్లో చూసి వచ్చిన తర్వాత బాగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీలాగ నేను కూడా ఇక్కడే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్ ఇచ్చారు, అది క్రిములు, తర్వాత హార్మోన్స్ వాడుతున్నాను. హార్మోన్స్ వాడడం మధ్యలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడైతే 3rd మంత్ 9th వీక్ హార్ట్ బీట్ కూడా ఫామ్ అయిపోయింది. మేముంటే చాలా హ్యాపీగా ఉన్నాం. నిజంగా మా ఇంట్లో అయితే దేవుడు లాంటి వైఎస్ బాబు గారే, మాకు చాలా ఆనందాన్ని అయితే వైఎస్ బాబు గారు కలిగించారు. ఖచ్చితంగా నమ్మండి సార్ని, నమ్మి మీరు మెడిసిన్ చక్కగా వాడుకుంటే మరి మీకు కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, మాలాగే మీరు కూడా కూర్చోవచ్చు. నిజంగా చెప్పాలంటే మాకు దేవుడు వైఎస్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. అండ్ స్కానింగ్ బయట తీయించారు, స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు మన దగ్గరికి. నెక్స్ట్ జబీనా సుల్తానా గారు, వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, సరే ఆయన వచ్చాక చెప్తానన్నారు, సరే ఆయన కూడా వాళ్ళ మాటల్లో విందాం.
రెండుసార్లు మూడుసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి పోతుంది. ఏంటి అంటే ఏజ్ ఎక్కువైంది అన్నట్టుగాను, తర్వాత వచ్చేసేసి ఏదో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. మా ఫ్రెండ్ మెడిసిన్లో చేస్తూ ఉంటాడు, ఫలానా చోట బాబు డాక్టర్ గారు ఉంటారు వెళ్ళండి అంటే మేము వచ్చాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది అని చెప్పారు. సరే నిజమా అబద్ధం, ఆల్రెడీ రెండుసార్లు వచ్చింది పోయింది బయట చూపించినప్పుడు అలా అని బాధపడ్డాము. మైక్ దగ్గర పెట్టుకున్నాను. సరే కన్ఫామ్ అంటున్నారు, ఏది రెండుసార్లు వచ్చింది పోయింది కదా అని చెప్పేసేసి మనం ఏం అనుకోలేదు మనసులో, ఇది కూడా అంతే అనుకుంటానులే అనుకున్నాను. మళ్ళీ రెండు మూడు సార్లు టెస్టులు చేపిస్తే కన్ఫామ్ అయింది. ఇంకా డౌట్ వచ్చి ఇంకోసారి కూడా చేయించాను, అది కన్ఫామ్ అయింది. అంతా డాక్టర్ గారి మూలనే అయింది. మీరు కూడా చూపించుకోండి, గ్యారంటీగా మీ అందరూ సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ గారు చెప్పింది చొక్కలేకపోతున్నారు, కానీ కన్ఫామ్ అనే విషయం మనం తెలిసి చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. గ్యారంటీగా వస్తుందండి, ఏం టెన్షన్ లేదు. అందరికి పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను. వయసు ఎక్కువైపోయింది అని చెప్తున్నారు, వయసు ఉడికిపోతుందని చెప్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రెగ్నెన్సీయే నాచురల్ గానే వచ్చింది, కానీ బిడ్డ దక్కల మధ్యలో చనిపోయింది. ఇప్పుడు ఆయన కూడా అంతే, అభార్షణలు అయిపోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి ఎందుకు పోతున్నాయో అనేది ఎవరూ చెప్పట్లా. మనం ఒక్కరమే చెప్తున్నాం, ఇది క్రిములు. పంటను ఎలా నాశనం చేస్తాయో, చీడా పేడా పట్టి పైరు నాశనం అయిపోద్దో, అలాగే ఇక్కడ కూడా క్రిములు దాడి చేసినాయి అంటే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నిలవదు, అభార్షణ అయిపోద్ది. అది ఆఖరికి ఏడో నెల అయినా కూడా కడుపులోనే చనిపోద్ది. గట్టిగా పురుగు వచ్చి గట్టిగా పొడిచిందంటే బిడ్డని మూడు నెలల్లోనే చచ్చిపోద్ది. లైట్గా పొడిస్తే ఏడు నెలలకి తొమ్మిది నెలలకైనా కడుపులోనే చచ్చిపోతాయి. ఇంకా లైట్గా పొడిస్తే బిడ్డ పుట్టిన ఆరు నెలలకు వన్ ఇయర్కైనా చావక తప్పదు. ఇది మనం చెప్తుంది ఇది. కాబట్టి పురుగుని గుర్తించండి. క్రిములు ఉంటాయి, C10 U10 T5 అనే దాదాపు పాతిక రకాల క్రిములు ఉంటాయి. ఈ క్రిముల్ని మనం గుర్తించాలి, వాటిని తొలగించాలి, లేకపోతే ప్రమాదం. భర్తే కాదు భార్య కూడా వాడాలి మందులు. భర్తకి క్రిములు ఉన్నా భార్య వాడాలి, భార్య క్రిములు ఉన్నా భర్త వాడాలి అనేది మనం చెప్తున్నాం. మీరందరూ నాగదేవత దోషం అనేది వింటూ ఉంటారు, విన్నారా? నాగదేవత దోషం వల్ల మీ బిడ్డలు కలగట్లేదు అని. నేను చెప్పేది పురుగులు, ఇవి కూడా నాగదేవతలాగానే ఉంటాయి, పాముల్లాగానే ఉంటాయి. మీ వీర్యకణం కూడా పాములాగానే ఉంటుంది కదా, తల మెడ తోక ఒక పాములాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ క్రిములు కూడా పాముల్లాంటివే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన శనిదేవుణ్ణి పూజిస్తాం. ఏమని పూజిస్తాం? శనిదేవుడా మాతో ఉండమని పూజిస్తామా? శనిదేవుడా మమ్మల్ని వదిలిపోవని పూజిస్తాం. ఇక్కడ కూడా మనం పూజించేది ఈ నాగుబాములకి, ఈ పురుగులకి పూజించేది ఏంటయ్యా అంటే మందుల ద్వారా మనం వాటికి పెట్టి మమ్మల్ని వదిలిపో, నన్నే కాదు మా ఆవిడ ఒంట్లో నుంచి పో అని ప్రార్థిస్తాం అన్నమాట. అంతే. మీరు నాగదేవత పూజలకి అయితే చక్క లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసేవాళ్ళు. నేను నాగదేవత పూజలు అంటే నేను చెప్పేది అనేది సైన్స్, అక్కడ సింబాలిక్గా చెప్పబడుతుంది పురాణాల్లో. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్న సమాజానికి అన్వయం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్రిములు అనేవి ఒకటి ఉన్నాయి, ఇవి కూడా మనల్ని దాడి చేస్తూ ఉంటాయి. వాటి వల్ల వాటిని వదిలించుకుంటే భార్య నుంచి భర్త నుంచి ఆటోమేటిక్గా క్రిముల వల్ల ఇక బిడ్డ డ్యామేజ్ అవ్వడం అనేది ఉండదు. ఆ బిడ్డ డ్యామేజ్ అవ్వకపోతే మన ప్రెగ్నెన్సీ నిలబడుతుంది, మనకి బిడ్డ చేతిలోకి వస్తుంది అని చెప్తున్నాం. అది మనం చేస్తున్నది. ఇప్పుడు ఈయనకి ఎలా వచ్చింది? నాలుగో నెంబర్ వాడుతుండగానే వచ్చిందండి అన్నారు. అంటే ఏడు నెంబర్లు ఇచ్చాం వాళ్ళకి, నాలుగో నెంబర్ వాడుతుండగా వచ్చిందంటే నాలుగో నెంబర్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7 క్రిములు ఉన్నాయి వాళ్ళ ఒంట్లో. ఏడు క్రిములకి ఏడు పిల్లలు పెట్టి పంపించాం భర్తకి భార్యకి. నాలుగు క్రిములకు వాడేసి కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అంటే వాళ్ళకి వాడిన క్రిములలో, వాడుతున్న మందుల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే క్రిమి వాళ్ళని అడ్డం పడింది ఇన్నాళ్ళు. అది ఎప్పుడైతే తొలగిందో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చేసి. ఈ క్రిములు ఉంటే విత్తనాలనైనా తినేస్తాయి. అదే మనం చెప్పేది, వ్యవసాయంలో రైతులకు చెప్తున్నారు కదా, ఏమయ్యా నీ పంట ఎందుకు పండట్లేదంటే విత్తనాలు తెచ్చుకున్నానంటే తప్పలైపోయినాయి, పుచ్చులైపోయినాయి, పనికి రాకుండా పోయినాయి, పురుగులు పట్టి విత్తనం మొలకెత్తలేదండి అంటాడు. ఇక్కడ అంతే, ఈ పురుగులంటే వీర్యకణాలు డ్యామేజ్ అయిపోతాయి, అప్ అండ్ డౌన్ అయిపోద్ది కౌంటు, మొటిలిటీ పోద్ది, మార్ఫాలజీ పోద్ది. ఎందుకంటే పురుగు తల తినేస్తే వీర్యకణం, తల తినేస్తే తల్లేని వీర్యకణం, తోకలు తినేస్తే తోకలేని వీర్యకణం, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో కణం అయిపోద్దని చెప్తున్నాము. అందుకని ఆ క్రిములు తొలగించుకుంటే వీర్యకణం బతికి బట్టగట్టిద్ది, చక్కగా ప్రెగ్నెంట్ అయిపోతారు.
ఒకవేళ ఈ వీర్యకణంతో పాటు భార్య గర్భసంచిలోకి వెళ్ళినా లేదా భార్య గర్భసంచిలో డైరెక్ట్గా పురుగు వచ్చినా కూడా గర్భసంచి కూడా డ్యామేజ్ అయ్యింది, వైట్ డిశ్చార్జ్ అయ్యింది, పొత్తుగడుపులో నొప్పి, నడువు నొప్పి, మానవలో మంట, మానవలో దురద, యూరిన్ ఎక్కువటం, యూరిన్ తక్కువటం, ఇలాంటివి, మానవలో స్మెల్ రావడం, ఇవన్నీ పురుగుల లక్షణాలు. ఇవి భార్యకు ఉందంటే భర్త కూడా మందులు వాడాలి అని చెప్పి మనం భార్యకి టెస్ట్ చేసిన భర్తకు కూడా మందులు పెట్టి ఇద్దరికీ ఆ క్రిముల నుంచి విముక్తి కలిగిస్తున్నాం. ఎప్పుడైతే క్రిములు పోతున్నాయో ఆటోమేటిక్గా గర్భిణీలు వస్తున్నాయి, లేదంటే క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దాడి చేసి మళ్ళీ డ్యామేజ్ చేసేస్తాయి, బిడ్డల్ని నాశనం చేస్తాయి, అబార్షణ ఏదటి చేస్తాయి అని చెప్తున్నాం. అందుకే భార్యాభర్తలు ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు తొలగిస్తున్నాం, ప్రెగ్నెన్సీలు రప్పిస్తున్నాం, వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబడేదట్టు చేస్తున్నాం. అందుకే వాళ్ళకి చెప్తున్నాం, దూరం అయినా కొద్దిగా వచ్చి మందులు వాడండి, క్రిముల గురించి బయట డాక్టర్లకు తెలియదు కాబట్టి మళ్ళీ వచ్చిన ప్రెగ్నెన్సీలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి, మనం సాధ్యమైనంత వరకు ఆ క్రిముల నుంచి ఇంకా రక్షించుకోవాలి, లేదంటే బిడ్డని డ్యామేజ్ చేస్తుంది అని చెప్తున్నాం. అది అర్థమైందా? అలాగే మరొకరు ఉన్నారు మనకి, ఇప్పుడే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లోనూ స్కాన్లో కూడా ఇంకా కన్ఫర్మ్. నమస్తే అండి, మాది బట్టిప్రోలు, గుంటూరు డిస్టిక్. మాకు పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దగ్గరగా పెట్టుకోండి మైక్. పెళ్ళి అయ్యి 14 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కన్ఫామ్ అనేది రాలేదు. యూట్యూబ్లోనే చూసి ఇలానే వచ్చాము, మీకులాగానే 6 నెలలు వాడాం, ఇప్పుడే కన్ఫామ్ అయింది. నమ్మకంతో రండి, కన్ఫామ్ అయింది. థ్యాంక్ యూ. పెళ్ళి అయ్యి 14 ఏళ్ళు, అలా ఏ ఐబిఎఫ్ సెంటర్కి వెళ్ళినా వెంటనే ఐబిఎఫ్కి వెళ్ళమంటారు. వయసు అయిపోయిందమ్మా, చాలా పెద్ద వయసులాగా కనబడుతున్నారు మీరు అంటారు. ఇంతే 25 ఏళ్ళకి వెళ్ళినా వయసు అయిపోయిందని అంటున్నారు. వయసు అంటే ఎంతో మాకు తెలియదు కానీ, మరి కానీ మనం ఐబిఎఫ్ అనే మాటే చెప్పలేం. మందులు వాడిచ్చాం, చక్కగా వాడుతున్నారు, 4వ నెల కంప్లీట్ అయిపోయింది. సరే ఈ నెల కొంచెం లేట్ అయింది ఏంటో అని చెప్పి చూద్దాం అనుకునేటప్పటికీ నెల యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర చేశారు, మళ్ళీ మనం డౌట్ వచ్చి మళ్ళీ మనం ఇక్కడ చేసాం, అది కూడా పాజిటివ్ వచ్చింది. బ్లడ్ టెస్ట్లో కూడా పంపించాము. సో ఇలా ఎంతోమంది మన దగ్గర మందులు వాడుకుంటున్నారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. ఒక్కొక్కరికి 2 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కరికి 4 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కరికి 6 నెలలు పట్టచ్చు. వాళ్ళ శరీరంలో ఉన్న సమస్యను బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కాస్త అటు ఇటు అవుతుంది. కానీ ప్రెగ్నెన్సీలు అయితే చక్కగా నమ్మిన వాళ్ళందరూ పొందుతున్నారు. నమ్మిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించే డాక్టర్గా మనము ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు ఎలాంటి భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. వీర్యకణాల్లో దోషాలు ఉంటాయి, అండాల్లో దోషాలు ఉంటాయి, వాటిని సరిచేయిట్టు చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఏ లోపం ఉందో లోపాన్ని గుర్తించడం, దాన్ని సరిచేసుకోవడం, అలా చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తప్ప ఏదో మసిపూసి మారేడికాయ చేసి లక్షలు ఖర్చు పెట్టి ఒళ్ళంతా కొయించేసుకుని ఆపరేషన్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. అది మనం చెప్పదలుచుకుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ వీళ్ళందరికీ. మీరు చక్కగా తప్పేళ్లతో అభినందనలు తెలియజేయండి, ఎందుకంటే మనకు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు కాబట్టి. ధైర్యం, మీలో ధైర్యం కలగడానికి వాళ్ళు మంచి మాటలు చెప్పారు, అది మీకు మోరల్ బూస్ట్గా ఉంటాయి. ఎందుకంటే మీరు నీరసించిపోయి ఉంటారు, విసుగు చెంది ఉంటారు, భయంతో ఉన్నారు. మీకు ఇట్లా వచ్చిన వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలు, మీలో అమృతం పోసినట్టు అయింది. మళ్ళీ మీరు కొద్దిగా ఓర్పు పెట్టి పట్టుదలతో కృషి చేయగలుగుతారు, మీరు కూడా ఏదో ఒక రోజు ఇలా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలుగుతారు. శీఘ్రమేవ సుభద్ర సుభుత్రిక ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సుభద్ర ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ సుభద్ర సుభుత్రిక ప్రాప్తిరస్తు. మీకు ఒక అరడేజన్ ప్రాప్తిరస్తే ఆల్ ది బెస్ట్ అమ్మా. శీఘ్రమేవ సుభద్ర ప్రాప్తిరస్తు, సుభుత్రిక ప్రాప్తిరస్తు. ఒకసారి